గిరిజనుల ఆరాధ్య దైవ సమానులు రామారావు మహారాజ్ వర్ధంతి సల్పల్ బండ తండ గ్రామంలో నిర్వహించారు బంజారాల ఐక్యత కోసం దశ దిశ నిర్దేశం చేసి తండాలో తిరిగి నిత్యం ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ గిరిజనులను ఏకం చేశారని సర్పంచ్ శర్మ నాయక్ ఎస్బి తండ గ్రామ శాఖ అధ్యక్షులు శంకర్ నాయక్ అన్నారు దర్పల్లి మండలంలోని సల్పబండ తండ గ్రామంలో రామారావు మహారాజ్ వర్ధంతిని గిరిజనులు నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం భోగి బండార్ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ బంజార ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో వెళ్తున్నారంటే అది రామారావు మహారాజ్ చేసిన కృషి అని కొనియాడారు గిరిజనులను ఏకతాటిపై తీసుకువచ్చి ఆధ్యాత్మిక బోధనలతో మత్తు పానీయాల నుండి దూరం చేసి గిరిజనుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శర్మ నాయక్ తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్ నాయక్ బజ్య నాయక్ వసంతరావు రమేష్ శ్రీరామ్ బాధావత్ రాజు తదితరులు పాల్గొన్నారు జై భవానీ జై శివలాల్ జై రామారావు బాబు ఈరోజు దర్పల్లి మండలం ఎస్బి తాండా లో శ్రీ 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 సంత రామారావు మహారాజ్ గారి యొక్క రెండవ వర్ధంతి జరుపుకొని నివాళులర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో తండా పెద్ద మనుషులు లిమ్యానాయక్ తండా సర్పంచ్ శర్మన్ రామాజ్ బద్యా శ్రీరామ్ పంతూల్ వసంతరావు హితవాస్ రమేష్ తాండా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహారాజు యొక్క వర్ధంతిలో పాల్గొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు శ్రీ శ్రీ సంత రామారావు మహారాజ్ మాలో లేకపోయినా ఉన్నాడనే భావిస్తున్నాము ఎందుకనగా తను చేసిన సేవలు బంజారాల కొరకు తను చేసిన సేవలు మాకు మరవలేనివి నేటికి మా మహారాజ్ గారు మాలోనే ఉన్నారు అని మేము భావిస్తున్నాము మహారాజ్ యొక్క సేవలు మా తండ మా గ్రామ మా యొక్క బంజార సోదరులు ఎక్కడున్నా యావత్ భారత్లో ఎక్కడున్నా బంజార సోదరులకు తన యొక్క ఆశీస్సులతో ఏకతాటిపై తెచ్చి బంజార సోదరులు ఎక్కడో గుట్టలో కోణాలో ఎక్కడో ఉన్న వాళ్లకు ఏకతాటిపై తెచ్చి ఒక గూడెంగా కట్టుకొని ఒక గూడెంలాగా ఉండి అందులో ఒక నాయకారిగా నియమించుకొని మీరు తండలో మంచిగా ఉండాలి మంచి భావనతో ఉండాలి భక్త శ్రద్ధతో ఉండాలని చెప్పేసి మాకు ఆశీస్సులు అయిన ఇచ్చినటువంటి మా రామారావు మహారాజ్ మా మధ్యలో లేకపోవడం ఇలా నేటికి మాకు తీరని లోటు